తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయమని, మిషన్ సౌత్ ను విజయవంతం చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షుడు మురళీధర్రావు స్పష్టం చేశారు. ఆల్వాల్లోని పార్టీ మేడ్చల్ కార్యవర్గ సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు మురళీధర్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 20% అంటే ఇంకా 2 కోట్లు అదనంగా చేస్తామని చెప్పడం జరిగింది. అయితే తెలంగాణకు వచ్చేసరికి అమిత్ షా గారు 20%తో సరిపెట్టడానికి వీల్లేదు. 4 పార్లమెంట్ స్థానాలు గెలిచినాం తెలంగాణలో, 20% ఓట్లు వచ్చినాయి. 22 అసెంబ్లీలో ఆధిక్యత, అన్ని పార్టీల కంటే ఆధిక్యత సంపాదించుకున్నాం కాబట్టి వాతావరణం చాలా అనుకూలంగా ఉన్నది. తెలంగాణలో చేరికలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మరి ఇంత పెద్ద సంఖ్యలో పార్టీలో చేరడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క విధానాల పట్ల, పనితీరు పట్ల నమోదు ఉద్యమం దేశంలో ఒక చరిత్రను సృష్టించే విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నది. 2019 ఎన్నికల విజయాన్ని దృష్టిలో పెట్టుకుని అపారమైనటువంటి ప్రజల ప్రేమ ఆశీర్వచనాలు ఏవైతే ఉన్నాయో మోదీ గారి నాయకత్వం పట్ల, బీజేపీ పట్ల, వాటిని అనుకూలంగా మార్చుకొని రాబోయేటువంటి రోజుల్లో ఒక బలోపేతమైనటువంటి మరింత సుదృఢమైనటువంటి బీజేపీ నిర్మించాలని, ప్రతి బూతులో ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల శక్తి ఎదగాలని, అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీని ఇక మిషన్ సౌత్ బలోపేతం చేయాలా, తెలంగాణనే మన మరో ఎజెండా, అది దృష్టిలో పెట్టుకునే దేశ గృహమంత్రి